मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रकटించిన 26 జిల్లాల ప్రకటనపైన హర్షం వ్యక్తం చేస్తూ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మున్సిపల్ ఆఫీస్ నుండి ఉప్పాడ బస్ స్టాండ్ వరకు పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. వీత ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా ప్రకటించి నోటిఫికేషన్ చేసినటువంటి ఘనత వీత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఈ పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటికే ఎన్నో కార్యరూపాలు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఇచ్చి ప్రతి 4000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి అందులో 10 మంది అధికారులను ఏర్పాటు చేసి వారికి పక్క బిల్డింగులు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు పాల కేంద్రాలు కావచ్చు ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ చేసి ఈ రోజున ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలో ఉండే వారు పనులు చేసుకునే విధంగా ప్రజలకు మరింత దగ్గరగా ఇప్పటికే తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా ఈ రోజున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం మా వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఊరేగింపుగా వచ్చి తపాసులు కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ రోజున పిఠాపురం మా వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో తీసుకుంటా ఉంటే తెలుగుదేశం నాయకులు ఎల్లో మీడియా ఇంకా విషం కక్కుతానే ఉన్నాయి. ఇవన్నీ అతి చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నాడే ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడే మనకు అధికారం ఇచ్చినా మనం ఏ రోజు కూడా ప్రజల మన్ననలు పొందకుండా ఏ పని చేయకుండా ఉండిపోయాము. ఈ రోజున తల్ల కొట్టుకుంటూ వారు బాధపడుతున్న విధానం నిజంగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా సరే వీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఏదైతే ఉన్నాయో వాటిని మెచ్చుకోండి హర్షం వెలిపుచ్చండి ఇంకా విషం కక్కటాలు మానేయండి. రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా హర్షం వెలిపుచ్చుతూ ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు మీరు ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా సరే ఈ రోజున 26 జిల్లాలు ప్రజల ఆమోదయోగ్యంగా ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఈ రోజున పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరపున మా నాయకులందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.